మనిషి కన్నా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని వినే ఉంటాం కదూ, నిజంగానేనా అంటే నిజమే అని అందరూ చెప్తుంటారు. మన ఇళ్లలో కుక్కలు చాలా మంది పెంచుతున్నారు. కుక్కలకి దేన్నైనా ముందుగా పసిగట్టే శక్తి ఉంటుందా అంటే ఉంటుందని చెప్తున్నారు మన పెద్దవారు. అలాంటి కుక్క మన ముందుకు ఎలా వచ్చి కనిపిస్తే ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయో ఈ కుక్క శకునం ద్వారా ఓసారి చూద్దాం. కుక్కకు మనం ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు దానిని తిని కుక్క కాలితో కుడివైపు గొక్కుంటే శుభం జరుగుతుందట. ఎడమ కాలితో కుడివైపు అవయవాలను లేదా కుడికాలతో ఎడమ వైపు అవయవాలను గోకటం శుభ శకునం కాదని చెప్తుంటారు. అలాగే పొరుగురికి వెళ్లే వ్యక్తికి కుక్క తన నోటితో రొట్టె ముక్క, మిఠాయి, మాంసం వంటివి పట్టుకుని కనపడితే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందట. కుక్క ఎత్తుగా ఉన్న చోట కూర్చొని కుడికాలితో తలగొక్కుంటే కార్యసిద్ధి జరుగుతుందట. తన స్థలంలోనే నిల్చొని కుడి కంటితో ప్రవాస వ్యక్తిని చూస్తే కఠిన కార్యాలు కూడా సులభంగా సాఫల్యం పొందుతాయని చెప్తుంటారు. పొరుగురికి వెళ్లే వ్యక్తికి కుక్క తన నోట ఎముక కరుచుకుని మొరిగితే అతనికి మృత్యు సమానమైన కష్టం కలుగుతుందట. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు అవిటి కుక్క కనపడినా కూడా కార్యసిద్ధి జరగదట. ఓ వ్యక్తి పొరుగురికి బయలుదేరి వెళ్లేటప్పుడు నీటిలోంచి బయటికి వచ్చిన కుక్క తన అవయవాలను విదిలించుకుంటూ కనబడితే ప్రయాణంలో దొంగల నుండి జాగ్రత్త వహించాలని చెప్తుంటారు. అలాగే కుక్క ఎవరి పాదరక్షణైనా తీసుకుని పారిపోయినా మరొకరి పాదరక్షణ తెచ్చి మన ఇంట్లో పడేసిన చోర భయానికి సంకేతం అని చెప్తుంటారు. కుక్క ఎవరినైనా చూసి గుర్రు పెడితే ఆ వ్యక్తికి ధనహాని కలుగుతుందట. కుక్క ఎవరి పాదాన్నైనా వాసన చూస్తే ఆ వ్యక్తి త్వరలో ప్రయాణం చేయాల్సి ఉంటుందట. కుక్క పురుషుని చూసి కుడివైపు గోక్కున్నా, స్త్రీని చూసి ఎడమ వైపు గోక్కున్నా కూడా శుభ సూచనట. ఓ వ్యక్తి జోదం కోసం బయలుదేరేటప్పుడు కుక్క వైపు, కుక్కల మైదానం వైపు చూస్తే అతనికి జోదంలో అధిక ధనలాభం కలుగుతోందట. ఎవరి ఇంట్లోనైనా కుక్క ఆకాశాన్ని, పేడను, మలాన్ని, మాంసాన్ని తదేకంగా చూస్తుంటే ఆ ఇంటికి వ్యక్తికి ధనలాభం అట. ప్రయాణానికి బయలుదేరేటప్పుడు కుక్క మూత్రం పోయడం చూస్తే కార్య సాఫల్యం లభించదట. కుక్క కంటి నుండి నీరు కారితే అది శుభానికి సంకేతమట. కుక్క ఇంటి గోడను కాళ్లతో పెళ్లగిస్తుంటే ఆ ఇంట్లో చోర భయం తప్పక ఉంటుందట. పేడతో అలికిన ప్రాంగణంలో కుక్క వచ్చి మురిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమట. కుక్క నోట పండు కరుచుకుని గర్భవతి దగ్గరికి వస్తే ఆమెకు పుత్రుడు కలుగుతాడట. పొరుగురికి వెళ్లే వ్యక్తి దగ్గరికి కుక్క పండు నోట కరుచుకుని వచ్చి కనబడితే అతనికి ధనలాభం కలుగుతుందని చెప్తుంటారు. శకునాలు అనేకం. ఇలాంటి శకునాలు నమ్మాలా నమ్మకూడదా అనేది అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ పెద్దలు చెప్తుంటారు, మనం వింటుండాలి అంతే.